హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి మరో వీడియోతో వచ్చేసాను. అదేంటంటే చికాగో పిజ్జా సెంటర్ వచ్చేసాను. ఇది డిఎల్ఎఫ్ 3 గేట్ ఆపోజిట్, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంది. సో ఈరోజు ఇక్కడ స్పెషాలిటీస్ ఏమున్నాయి, ఎన్ని వెరైటీస్ ఆఫ్ చికాగో పిజ్జాలో ఎన్ని వెరైటీస్ ఆఫ్ పిజ్జా ఉన్నాయి, అవన్నీ ఈరోజు మనం చూద్దాము. సో మనం వెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళతో మీట్ అయిపోయి ఏమేమి పిజ్జాస్ ఉన్నాయో చూసి అవి ప్రాసెస్ ఎలా చేస్తారో మేకింగ్ అన్నీ చూద్దాం. సో కమ్ విత్ మీ. సో ఈ చికాగోలో పిజ్జాలో అసలు ఏమేమి స్పెషల్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, అంటే బడ్జెట్ ఎంత, స్టార్టింగ్ బడ్జెట్ ఎంత, ఎండింగ్ బడ్జెట్ ఎంత, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, వెజ్లో ఏమి ఐటమ్స్ ఉన్నాయి, నాన్ వెజ్లో ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో నాకు కొంచెం చెప్పగలరా మా ప్రేక్షకులకి? ఓకే, దీంట్లో చాలా వెరైటీస్ నాన్ వెజ్లో ఉన్నాయి, చాలా వెరైటీస్ వెజ్లో ఉన్నాయి. ఓకే, స్టార్టింగ్ రేట్ వచ్చేసి 180 రూపీస్ స్టార్ట్. స్టార్టింగ్ 180 రూపీస్, అది వెజ్ వెజ్ లో గానీ నాన్ వెజ్ లో గానీ 180 రూపీస్ నుంచి స్టార్టింగ్ స్టార్ట్ ఉంది. ఓకే, ఎండింగ్ వచ్చేసి 800 వరకు ఉంది. 1800 వరకు ఉంది. ఓకే, చాలా వెరైటీస్ ఆఫ్ టాపింగ్స్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఫుడ్ ఉంటుంది, ఎక్స్ట్రా చీజ్ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మన బెస్ట్ సెల్లింగ్ పిజ్జా తందూరి టిక్కా. ఓకే, నాన్ వెజ్ ఆమ్లెట్, ఈ రెండు బెస్ట్ సెల్లింగ్ నాన్ వెజ్ ఉంటాయి. వెజ్ లో వచ్చేసి మెక్సికన్ వెజ్ పిజ్జా వెజ్ లో స్పైసీ అఫేర్ కరేబియన్ పిజ్జా. ఓకే, సో ఇప్పుడు ఇందులో నాకైతే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? మీరు నాన్ వెజ్ తింటారా వెజ్? నాన్ వెజ్. తందూరి టిక్కా తీసుకుని చాలా బాగుంటుంది. ఓకే, తందూరి టిక్కా. సో ఇక్కడ మనం తందూరి టిక్కా అనేది ట్రై చేద్దాము. సో దాన్ని బట్టి ఎలా ఉందో రివ్యూస్ కూడా నేను మీకు చెప్తాను. దీని టైమింగ్స్ ఎలా అండి? ఆఫ్టర్నూన్ 2:00 స్టార్ట్ అవుతుందండి. ఓకే, మిడ్ నైట్ ఫైవ్ ఓ క్లాక్ ఉంటుంది. ఓకే, ఇది ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి? 1 ఇయర్. రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఓకే, ఇది బ్రాంచ్ ఇక్కడే ఉందా ఇంకెక్కడన్నా ఉన్నాయండి? ఇక్కడ ఉంటుంది. మీరు కనుక 2 పిజ్జాస్ కనుక, స్మాల్ పిజ్జాస్ కనుక తీసుకుంటే మీకు 2 సాఫ్ట్ డ్రింక్స్ 250 ml ఫ్రీ వస్తుంది. అండ్ 2 మీడియం పిజ్జాస్ కనుక తీసుకుంటే సో చాకోలేవా ఫ్రీ వస్తుంది అనమాట, 2 వస్తాయంట. అండ్ సాఫ్ట్ డ్రింక్స్ కూడా 2 ఫ్రీ వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒక లార్జ్ పిజ్జా కనుక 1 బై చేస్తే మీకు స్మాల్ పిజ్జా అనేది ఫ్రీగా వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇదేంటండి? ఓకే, దీనిలో కాంబో వచ్చేసింది మీకు, వచ్చేసి చాకోలవా ఫ్రీ వస్తుంది, సాఫ్ట్ డ్రింక్స్ వస్తాయి, అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ పాప్కార్న్. ఓకే, ఇదేంటంటే చాకోలవా స్పెషల్ పిజ్జా అని ఉంది. సో దీంట్లో ఏంటంటే మీకు చాకోలవా 2 ఇస్తారంట ఫ్రీగా, అండ్ 4 సాఫ్ట్ డ్రింక్స్ 250 ml రూపీస్ 4 ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్ పాప్కార్న్ కానీ ఏదో ఒకటి ఇందులో ఒకటి వస్తుంది. సో ఈ న్యూ లాంచ్ ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి. సో మీరు ఎవరైతే చాలా మంది ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, పిజ్జా లవర్స్ ఎవరైతే ఉంటారో, సో మీరు చికాగో పిజ్జాకి విజిట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ వెజ్ నాన్ వెజ్ లో ఈ రోజు మమ్మల్ని ఏం ట్రై చేయమంటారు? సో ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టు లైక్ వెజ్ ఓవర్ లోడ్ పిజ్జా మన దగ్గర కాంబోస్ ఉన్నాయి. ఇంకా కాంబోస్ ఉన్నాయి. ఓకే, మన దగ్గర కాంబోస్ వచ్చేసి 2% నుంచి స్టార్ట్ చేసి 8% వరకు తినొచ్చు. ఓకే, దీంట్లో వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఇస్తాము. కాంబోస్ పాస్తా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ మిల్క్ షేక్ ఉన్నాయి, మిల్క్ షేక్ మాక్టైల్స్ ఉన్నాయి. అండ్ పిజ్జాస్ తో పాటు ఇక్కడ మిల్క్ షేక్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మాక్టైల్స్ కూడా ఉన్నాయి. సో మనం పిజ్జా తినేటప్పుడు మధ్యలో ఈ మిల్క్ షేక్స్ కానీ లేదంటే మాక్టైల్స్ కానీ తాగుతుంటే చాలా బాగుంటుంది కాబట్టి, సో మీ ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే అండి, ఫ్యామిలీ కాంబోస్ ఇవైతే మీ దగ్గర ఉన్న ఆఫర్స్. సో ఇప్పుడు నన్ను ట్రై చేయమంటారు ఇక్కడ? వచ్చేసి మన బెస్ట్ సెల్లింగ్ వచ్చేసి తందూరి టిక్కా పిజ్జా ఉంటుంది. వచ్చేసి వెజ్ ఓవర్లెడ్ బాగుంటుంది, వెజ్ ఓవర్లెడ్ పిజ్జా. సో ఇక్కడ వచ్చేసరికి వెజ్ కి నాన్ వెజ్ కి ఇద్దరికి ఉన్నాయి కాబట్టి, సో నేను మీకోసం వెజ్ అండ్ అట్ ద సేమ్ టైం నాన్ వెజ్ రెండు ట్రై చేస్తున్నాను. వెజ్ లో వచ్చేసరికి వెజ్ ఓవర్లోడ్ పిజ్జా అండ్ నాన్ వెజ్ లో వచ్చేసరికి తందూరి టిక్కా పిజ్జా, ఈ రెండు ట్రై చేస్తున్నాను. ట్రై చేసినాక మీకు ఎలా ఉందో చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మణి గారు, మీకు ఉన్నటువంటి న్యూ లాంచింగ్ ఆఫర్స్ మాతో ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, మీ టైం కూడా మాతో కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్.
పిజ్జా అండ్ ఇది నాన్ వెజ్ ప్రియులకు అండ్ ఇంకొకటి వచ్చేసరికి వెజ్ ఓవర్లోడ్ పిజ్జా ఇది వెజ్ ప్రియులకు అన్నమాట సో టూ పిజ్జాస్ ఆర్డర్ చేశాను సో ఇప్పుడు ఆ రెండు నేను తిని మీకు రివ్యూ చెప్తాను ఎలా ఉన్నదని సో దాన్ని బట్టి మీరు వచ్చి ఇక్కడ తిని ఎంజాయ్ చేయొచ్చు సో ఫస్ట్ అయితే మీరు చూసేయండి వెజ్ పిజ్జా లుక్ ఎలా ఉందో सो चूसारा वेज पिज्जा चाला यम्मीगा सो पैन चीज तो वेड़वेड़गा चाला बागुंदी सो इंका नेक्स्ट इंकोकटि वच्चेसरिकी चिकेन टिक्का पिज्जा सो इदि कूडा रेडीगा उंदन्नमाट ई रेंडु वच्चेसिनि सो इप्पुडु मनं तिनेद्दां लेट्स गो इप्पुडु फस्ट नेनु वेज ट्राई चेस्तुन्ना चीज चिकन टिक्का ट्राई चेद्दाम सो वेज अयితే చాలా బాగుంది నెక్స్ట్ ఇప్పుడు ఇది నాన్ వెజ్ కాబట్టి ఇది టేస్ట్ చేస్తున్నాం Stay tuned. Please like, share and subscribe to my channel. Thank you so much.